మేడం, నాకు రెండు ప్రెగ్నెన్సీలు పోయినాయి. పోయిన తర్వాత నేను ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా వాళ్ళు అవి టెస్ట్లు ఇవి టెస్ట్లు అని చేసి నీకు పిల్లలు పుట్టడు అని అని చెప్పేవాళ్ళు. అంతా ఈయన నెట్లో చూసి అండాలు మేడం బాగా చూస్తుంది అంటానని వచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన. మీరు అడిగారు కదా ఎన్ని సంవత్సరాలు అయింది పిల్లలు లేకని, 10 సంవత్సరాలు అయిందని అన్నాను. ఎట్లా వెళ్ళేదాని అని అంటే వెళ్ళేదాన్ని మేడం, టెన్షన్గా వెళ్ళేదాన్ని హాస్పిటల్కి అని అన్నాను. మీరు అన్నారు నువ్వెంత టెన్షన్ పడి మందులు పడి ఏం లాభము, నువ్వు పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి అట్లా వెళ్ళినట్టు ఫ్రీగా వచ్చి వెళ్ళు, నీకు కంపల్సరీ ప్రెగ్నెన్సీ వస్తుంది, నీకు మంచి బిడ్డను తీసుకుంటావు అని అన్నారు. ఇంకా నాకు ఏడుపు వచ్చేసింది, నేను ఏడ్చేసాను. అక్క వాళ్ళు నర్సులు అందరూ మంచి ధైర్యం చెప్పారు. నేను వచ్చిన తర్వాత మీరు అన్నారు ఎక్సర్సైజ్ యోగా ఎయిట్ వర్క్ బ్రీతింగ్ అన్నీ చెయ్యి, ఫస్ట్ 6 నెలల దాకా ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకో, ఆ తర్వాత వచ్చేస్తుంది అని అన్నాడు. మీరు చెప్పినట్టు చేశాను, 4 నెలలకు ప్రెగ్నెన్సీ వచ్చేసాను. అప్పుడు నీకు అదే వీళ్ళందరూ ఇట్లానే చెప్తారు కానీ నాకు వస్తుందో రాదో అనే డౌట్. అవునింది మేడం, నేను అనుకున్నాను నాకు అసలు పిల్లలు పుట్టడం, రెండు ప్రెగ్నెన్సీలు వస్తే రెండు బాగలేవు, పిండం బాగలేదని ఆపరేషన్ చెప్పింది. ఇంకా నాకు పుట్టరు అనుకున్నా, నేను పుట్టరు అనుకున్న తర్వాత ఇంకా ఏడుచుకుంటా పెళ్ళిళ్ళకి వెళ్ళినా కూడా గిన్నెలు తోముతూ ఉండేదాన్ని, అందరిలో ఉండేదాన్ని కాదు, సిగ్గేసి పిల్లల గురించి అడుగుతారని. బాసనలన్నీ తోముతా వాళ్ళకి అన్ని సదిరి పెట్టి ఫంక్షన్ అయితే ఇసురాకులు అవి తీస్తూ ఉండేదాన్ని. ఏంది ఇట్లా ఉంటున్నావు అంటే నాకు పిల్లలు లేరు, అందరూ చుట్టుపోటి మాటలతోటి నన్ను బాధ పెడుతున్నారు, అందుకే నేను రానని చెప్పేదాన్ని. ఇంకా ఈయన ఏడ్చేశాడు, ఇంకా ఏడ్చేసి వద్దు మనం ఈ పెళ్ళిళ్ళకి ఏ ఫంక్షన్కి పోవద్దు, మనకి ఇంకా దేవుడు ఏం పిల్లల్ని ఇస్తారో ఏమో అని చెప్పి. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది, చాలా సంతోషంగా ఉంది మేడం. నీకు ఇక్కడ వచ్చిన తర్వాత నువ్వు బాధపడడం లేదు? ఆపేవా? ఆపేసాను, అసలు నాకు ఏం బాధ లేదు. మీరన్న నేను ఏ టెస్టులు చేయను, వచ్చి ఫ్రీగా వచ్చి మందులు తీసుకొని వెళ్ళిపో అని అనేవాడు. డైటింగ్ అవి చేస్తూ మందు మేట్ల చెత్తలు చేశాను, 4 నెలల ప్రెగ్నెన్సీ వచ్చేసి. నీలో మానసికంగా నీకు ఈ డైట్ ఇది చేసినప్పుడు ఎట్లా ఏమనుకొని చేసేదాన్ని? నేను నా బిడ్డ కోసమే చేస్తున్నాను, నేను మంచి బిడ్డని తీసుకుంటాను అని సంతోషంగానే మందులు వేసుకునేదాన్ని, సంతోషంగానే వచ్చేసేదాన్ని ప్రెగ్నెన్సీ వచ్చేసి. అవును, ఇప్పుడు ఇట్లా సంతోషంగా ఉండాలని వీళ్ళు చెప్తారు. కొంతమంది అంటారు బిడ్డ వస్తే కదా సంతోషం, బిడ్డ లేకపోతే బాధ ఉంటుంది. సో ఎట్లా సంతోషంగా ఉండమంటున్నాను, నేను ఎట్లా ఉండాలి అని అనుకోలేదా? నేను వీడియోలు చూసాను మేడం, మీ వీడియోలు చాలా మంది చూసారు కదా, ఆ వీడియోలు చూసాను. ఆ వీడియోలు చూసిన తర్వాత వీళ్ళందరికీ పుట్టారు, నాకు కూడా పుడతారు కదా, నేను కూడా వీళ్ళలాగా ధైర్యంగా మంచిగా ఉంటే నాకు కూడా పుడతారు అని చెప్పేసి ఇంకా నేనేం పట్టించుకోలేదు మేడం, టెన్షన్ ఏం పడలేదు. మామూలుగా వచ్చాను, మందులు తీసుకున్నాను, స్కానింగ్ అవి తీసారు, అంతే. ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత భయపడ్డావా ఫస్ట్? లేదు మేడం, హ్యాపీగా ఉన్నాం. అంతకుముందు ఏడ్చేదాన్ని హాస్పిటల్ అంటేని, ఏం చేస్తారో ఏమేమి అంటారో అని టెన్షన్ ఉండేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఏ టెన్షన్ లేదు, మంచిగా చూపించుకొని ఇంటికి వెళ్ళేదాన్ని. ఏ మందులు వేసుకున్నా ఏం వేసుకున్నా మంచి బిడ్డని తీసుకుంటాను నేనని నమ్మకంగా వేసుకునేదాన్ని. సంతోషం.